This సో conference will బిగ్గింగ్ now అన్ని be recorded. రైట్ ఏమన్నాం అక్కడ ఒక డిజాంగో డేటాబేస్ లో టేబుల్స్ మోడల్స్ ఎలా క్రియేట్ చేయాలి. వీఆర్ క్రియేటింగ్ ఏ డిజాంగో మోడల్. మోడల్ అంటే టేబుల్, టేబుల్ అంటే కలెక్షన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. ఏదైనా ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. సో ఇట్ ఈస్ వన్ టేబుల్. టేబుల్ క్రియేట్ చేయాలంటే కాలమ్స్ ఉన్నాయి. సో 2 or 3 కాలమ్స్ అండ్ దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఎ కాలమ్. కాలమ్ సో కాలం వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నెంబర్, సీరియల్ నెంబర్ సమ్ ఏదో ఒక కాలం. కాలం ఈజ్ ద నేమ్ అండ్ ద కాలం ఈజ్ కాల్డ్ యాజ్ ఏజ్. కాలం ఈజ్ ద ఏజ్ లేదా రూల్ నెంబర్ లేదా నేమ్ అండ్ ఏజ్. అండ్ ద ఫస్ట్ సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 2 అండ్ సీరియల్ నెంబర్ 3 and 4. ద నేమ్ ఈజ్ ఏబిసి 43 ఇయర్స్. ద నేమ్ ఈజ్ XYZ 25 ఇయర్స్. ద నేమ్ ఈజ్ త్రిబులార్ 30 ఇయర్స్. ద నేమ్ ఈజ్ ZZZZ 45 ఇయర్స్. ఇలా వచ్చింది మరి. సో దిస్ ఈజ్ కాల్ ద టేబుల్. ఇలాంటి టేబుల్ ని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని టు ఇన్సర్ట్ ద డేటా ఇన్ టు ఏ టేబుల్. జాగ్రత్తగా వినండి, టు ఇన్సర్ట్ ద డేటా ఇన్ టు ఏ టేబుల్. ఇన్సర్ట్ చేయాలి రికార్డ్స్ ని, లేదా సార్ ఐ వాంట్ టు డిలీట్ ద రికార్డ్స్. డిలీట్ డిలీట్ చేయాలి లేదా అప్డేట్ చేయాలి. డిలీట్ అప్డేట్ ఇన్సర్ట్ ఆపరేషన్స్ ఏమంటామంటే క్రడ్ ఆపరేషన్స్ అంటాం. క్రడ్ సి ఫర్ ద క్రడ్ లో సి ఫర్ క్రియేట్, ఆర్ ఫర్ రిట్రీవ్, రిట్రీవ్ యూ ఫర్ అప్డేట్, డి ఫర్ డిలీట్. డిలీట్ ఆపరేషన్ బై యూజింగ్ ద ఎస్క్యూఎల్ డిలీట్ కమాండ్, అప్డేట్ ఆపరేషన్ బై యూజింగ్ ద అప్డేట్ కమాండ్, రిట్రీవ్ ఆపరేషన్ బై యూజింగ్ సెలెక్ట్ కమాండ్. బై యూజింగ్ ఏ కమాండ్ ద్వారా చేస్తాం? సెలెక్ట్ కమాండ్. క్రియేట్ ఆర్ ఇన్సర్ట్ అండి, ఇవి రెండింటి క్రౌడ్ అని అంటాం. క్రియేట్ ఆర్ ఇన్సర్ట్, క్రియేట్ ఆర్ ఇన్సర్ట్. సో ఇన్సర్షను, డిలీషను, అప్డేషను, రిట్రీవింగ్. సో ఇన్సర్ట్ చేసే దేని ద్వారా చేయాలి? ఇన్సర్ట్ ఫంక్షన్. డిలీషన్ దేని ద్వారా? డిలీట్ కమాండ్. అప్డేట్ దేని ద్వారా? అప్డేట్ కమాండ్. అండ్ రిట్రీవింగ్ అంటే బై యూజింగ్ సెలెక్ట్ కమాండ్. ఇలా మనం చేయాలి. సో హౌ టు క్రియేట్ ఏ మోడల్, టు క్రియేషన్ డిజాంగో మోడల్ క్రియేషన్ సింటాక్స్ అని. మోడల్ క్రియేషన్ సింటాక్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఒక క్లాస్ ద్వారా క్రియేట్ చేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ క్లాస్ అండి. మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని ఏం క్రియేట్ చేసుకోండి? క్లాస్. ద క్లాస్ తర్వాత ఏం చేయాలి? ఇక్కడ మోడల్ నేమ్ కింద బ్రాకెట్లో మోడల్స్ డాట్ మోడల్. దిస్ క్లాస్ ఈస్ డిరైవ్ ఫ్రమ్ ద మోడల్స్ డాట్ మోడల్. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఏ కాన్సెప్ట్ అంటామని ఇక్కడ? దిస్ ఈస్ కాల్డ్ ఎ సింగిల్, సింగిల్ ఇన్హెరిటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ వై ఈస్ డిరైవ్ ఫ్రమ్ ద ఎక్స్. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ క్లాస్. ఏ ఇన్హెరిటెన్స్ అండి ఇది? ఎక్స్ అనేది నా దగ్గర ఉంటే ఈ ఎక్స్ నుంచి ఏమొచ్చింది? ఇప్పుడు నా దగ్గరికి వై వచ్చింది. దిస్ ఇన్హెరిటెన్స్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ సింగిల్ ఇన్హెరిటెన్స్. క్లియర్? లైక్ దిస్ మోడల్స్ డాట్ మోడల్ నుంచి, మోడల్స్ నుంచి వచ్చేసింది. సో ఏ గ్రూప్ ఆఫ్ ఫీల్డ్స్, ఏ గ్రూప్ ఆఫ్ కాలమ్స్, కాలం నేమ్ 1, క్రియేటింగ్ ఏ నేమ్. కాలం నేమ్ 1 క్రియేట్ చేయాలి ఫస్ట్. అండ్ దాన్ని ఏం చేయాలి? మోడల్స్ డాట్ డేటా టైప్. ఆ మోడల్ ఏ టైప్ కంపల్సరీ చెప్పాలి. దాంట్లో స్టోర్ చేస్తే వాల్యూ ఏ టైపు. ఇందాక నేను ఇచ్చా సీరియల్ నెంబర్, నేమ్ అండ్ ఏజ్. సీరియల్ నెంబర్ ఈజ్ ఇంటీజర్, నేమ్ ఈజ్ స్ట్రింగ్ టైప్ అండ్ ఏజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇంటీజర్. ఒక అందరూ ఇంకేదైనా రాసుకున్నాం అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ఫ్లోట్ టైప్, డేట్ టైప్, ఈమెయిల్ టైప్, సో అండ్ సో. అగైన్ ద కాలం నేమ్ 2 డేటా టైప్ అండ్ కాలం నేమ్ 3 డేటా టైప్, 4 డేటా టైప్ అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. కాలం నేమ్ ఎన్ మోడల్స్ డాట్ డేటా టైప్. ద ఫోర్త్ కాలం, థర్డ్ కాలం, సెకండ్ కాలం. క్లియర్ అన్నాడు ఆల్ ఆఫ్ యూ? రైట్. ఇది ఓన్లీ ఫర్ డిజాంగోలో పైథాన్ కోడ్. సో యూజింగ్ దిస్ పైథాన్ కోడ్ ఏం చేయమంటున్నా? పైథాన్ కోడ్ కాస్త ఇందులోకి పోవాలి, ఎస్క్యూఎల్లోకి పోవాలి. ఓకే. అండ్ ఎస్క్యూఎల్ నుంచి ఏం చేయాలి? ఇప్పుడు నీకు ఆపరేషన్స్ పర్ఫార్మేషన్ ఇవ్వాలి. నౌ టు క్రియేట్ ద టేబుల్, క్రడ్ ఆపరేషన్స్, క్రియేట్ ద టేబుల్. ఇది ఒక ఈక్వేషన్ అండి. పైథాన్ కోడ్ నా దగ్గర ఉంది. పైథాన్ కోడ్ని ఇప్పుడు నేను ఏ కోడ్లో కన్వర్ట్ చేయాలి? ఎస్క్యూఎల్ కోడ్లోకి. ఆ తర్వాత దేంట్లో కన్వర్ట్ చేయాలి? టేబుల్. దీన్ని ఏమంటామంటే ORM అంటాం, ఆబ్జెక్ట్ రిలేషనల్ మోడల్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ఆబ్జెక్ట్. ఇది క్లాస్. టు క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ క్లాస్, ఆబ్జెక్ట్ ద్వారానే ఇన్సర్ట్ చేయాలి, ఆబ్జెక్ట్ ద్వారానే డిలీట్ చేయాలి, ఆబ్జెక్ట్ ద్వారానే అప్డేట్ చేయాలి బై యూజింగ్ ఆబ్జెక్ట్. ఓకే. నౌ వన్స్ ద క్లాస్ ఈజ్ క్రియేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద క్లాస్ 1, ఏదో ఒకటి క్రియేట్ చేస్తాం. మన ఇష్టం వచ్చిన ఏదో ఒక మోడల్ క్రియేట్ చేయండి. ఏదో ఒక మోడల్, ఏదో ఒక మోడల్. వన్ మోడల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పర్సన్ మోడల్. ఓకే, దిస్ ద మోడల్స్ డాట్ మోడల్. వాట్ ఈస్ ద పర్సన్ ఫస్ట్ ఫీల్డ్? ఇలా రెండు ఫీల్డ్స్ ఏమైనా నా దగ్గర. ద ఫస్ట్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పర్సన్ అండర్ స్కోర్ నేమ్ ఈజ్ ద ఫస్ట్ ఫీల్డ్. సెకండ్ ఫీల్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పర్సన్ ఏజ్. ఏజ్ ఈజ్ ఇంటీజర్ టైప్. ద ఏజ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇంటీజర్ ఫీల్డ్. ఓకే.
అండ్ ద పర్సన్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మోడస్ డాట్ క్యార్ఫీర్. ఇది ఒక్కటి ద మ్యాక్స్ లెంగ్త్ ఈక్వల్ టు 20 or 25 పెట్టుకుని క్లోజ్ చేయాలి. అంటే వితౌట్ లెంగ్త్ ఎర్రర్ చూపిస్తుంది మనకి. సో ద క్లాస్ ఈజ్ క్రియేటెడ్ సార్. ఆఫ్టర్ ద క్లాస్ ఈజ్ క్రియేటెడ్ హౌ టు క్రియేట్ ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ క్లాస్? ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. సింటాక్స్ గుర్తుంది కదా, ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ ఎక్స్, ద క్లాస్ నేమ్ ఈజ్ లిస్ట్. వేర్ ఎక్స్ ఈజ్ ఎ లిస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు వై, ద క్లాస్ నేమ్ ఈజ్ ఎ టుపుల్. వేర్ వై ఈజ్ ఎ ఆబ్జెక్ట్ ఆఫ్ ద టుపుల్ క్లాస్. జెడ్ ఈక్వల్ టు సెట్, బి ఈక్వల్ టు డిక్షనరీ, దీస్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ క్రియేషన్. లైక్ దిస్ ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ పి వన్ అండ్ ద క్లాస్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ పర్సన్. ఆబ్జెక్ట్ నేమ్ ఈజ్ పి వన్, ద క్లాస్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎ పర్సన్. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పి వన్, పి వన్ డాట్ ఇన్సర్ట్. ఓకే, పి వన్ డాట్ డిలీట్, పి వన్ డాట్ అప్డేట్, ఓకే, పి వన్ డాట్ రిట్రీవ్. సెలెక్ట్ కమాండ్ ఉంటే రద్దు లేదు తర్వాత. సెలెక్ట్ ఏ కమాండ్, ఆ కమాండ్ ఇవ్వాలి అక్కడ. ఓకేనా, పి వన్ డాట్ మ్యాక్స్ వాల్యూ, పి వన్ డాట్ మిన్ వాల్యూ, పి వన్ డాట్ కౌంట్. ఏ ఆపరేషన్ చేయనండి, దట్ ఈస్ ద కౌంట్. కౌంట్ దీని ద్వారా పి వన్ పి వన్ పి వన్ పి వన్. వన్స్ ద క్లాస్ ఈజ్ క్రియేటెడ్, ఆఫ్టర్ ద క్లాస్ ఈజ్ క్రియేటెడ్, ఇన్సర్ట్ ద రికార్డ్స్, దాన్ రిట్రీవ్ ద రికార్డ్స్. అర్థమైందా లేదా క్లియర్గా? చూడండి, ఇప్పుడు చూడండి మన ప్రోగ్రామ్. రైట్, మన దగ్గర ఏమీ లేదని నా ప్రోగ్రామ్ ఇలా ఉంది. నో యాప్, దెర్ ఈజ్ నో యాప్, ఏమీ లేదు మన దగ్గర. వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్ టు క్రియేట్ ఎ యాప్? నా టు క్రియేట్ ద యాప్. ఓకే, వాట్ ఈజ్ మై యాప్ నేమ్? ఓకే, పైథాన్ మేనేజ్ డాట్ పివై. స్టార్ట్ యాప్, యాప్ నేమ్ ఈజ్ కాల్డ్ పర్సన్ యాప్. యాప్ నేమ్ ఈజ్ కాల్డ్ అదే పర్సన్ యాప్. అంటే పర్సన్ నేము అండ్ పర్సన్ ఏజ్ స్టోర్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి జాగ్రత్త వినాలి అందరూ. టు క్రియేట్ ఏ పర్సన్ యాప్, పైథాన్ మేనేజ్ డాట్ పివై, నో మాడ్యూల్ నేముడు. ఓకే, స్టూడెంట్ యాప్ ఎక్కడ? ఇన్ సెట్టింగ్స్ డాట్ పివై. మన క్రియేట్ చేయకముందు ఇలా పెట్టాం కదా, ఇది స్టేట్మెంట్ రాంగ్ అని చెప్తుంది. లేదు కదా, డిలీట్ చేశాం కదా. నౌ వీఆర్ క్రియేటింగ్ ఏ యాప్ అండి. ఏంటి నా యాప్ పేరు? స్పెల్లింగ్ తప్పు రాసామా? యాప్ ఈజ్ క్రియేట్, మై యాప్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పర్సన్ యాప్. ఉంది కదా, ఫస్ట్ స్టెప్ యాప్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయటం, సెకండ్ స్టెప్ యాప్ క్రియేట్ చేయటం, థర్డ్ స్టెప్ యాప్ని సెట్టింగ్స్ డాట్ పివైలో ఇన్స్టాల్ చేయాలి. ఎక్కడ? పర్సన్ యాప్. సో యూ హావ్ టు ఫాలో ద ఇండెంటేషన్ కూడా అండి. ఓకే, ఇలా పెట్టేసుకున్నాం. రోజు మనకి ఎలా ఉంది రైటా? పర్సన్ యాప్, ప్రాజెక్ట్ క్రియేషన్, యాప్ క్రియేషన్ అండ్ ఓకే సార్. అంటే ప్రాజెక్ట్ క్రియేషన్ వచ్చింది, యాప్ క్రియేషన్ వచ్చింది, యాప్ని ఇన్స్టాల్ చేయటం అయిపోయింది. నా ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ ద యాప్ యాడ్కి వెళ్ళాలి మనం. మనకి చాలా ఫైల్స్ ఉన్నాయి మన దగ్గర. మోడల్స్ డాట్ పివై, టెస్ట్ డాట్ పివై, వ్యూస్ డాట్ పివై, అడ్మిన్ డాట్ పివై. నౌ గో టు ద మోడల్స్ డాట్ పివై. ఇన్ ద మోడల్స్ డాట్ పివై టు క్రియేట్ ఎ యాప్ క్లాస్, ద క్లాస్ నేమ్ ఈజ్ కాల్డ్ ద పర్సన్ మోడల్స్ డాట్ మోడల్. అక్కడ ఉంది పైన, ఆడ ఇన్హెరిటెన్స్ వచ్చే ఉంది మనకి, ఇంపోర్ట్ అయ్యి ఉంది. క్లాస్ పర్సన్ మోడల్స్ డాట్ మోడల్. ఇప్పుడు ఏం చేయాలి? నేమ్ ఈక్వల్ టు ఏ నేమ్ అన్నది, పర్సన్ నేమ్, పర్సన్ అండర్ స్కోర్ నేమ్ ఈక్వల్ టు ఏమాలమాంది ఇక్కడ, మోడల్స్ డాట్ మోడల్. ఓకేనా, మోడల్స్ డాట్ ఏ ఫీల్డ్ మనకి, అది క్యార్ ఫీల్డ్. క్యార్ ఫీల్డ్ రైట్, మాక్సిమం లెంత్ ఇవ్వకుండా చూద్దాం ఏమి చెప్తుంది, ఎలా చెప్తుంది చూద్దాం. ఆ తర్వాత చూద్దాం మనం. లేదా పర్సన్ అండర్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు మోడల్స్ డాట్ ఇంటీజర్ ఫీల్డ్, మోడల్స్ డాట్ ఇంటీజర్ ఫీల్డ్. నౌ టు ఎగ్జిక్యూట్ ద వాల్యూ. Now, once the project is created, app is created, model is created. Now, to convert this model into SQL code. Endra convert cheyalani ippudu manam SQL code. SQL lo table structure raavali ippudu neeku. So, ala table structure raavalante python manage.py make migrations. Ee command jagrat chusukondi. This is a very important command. Ee command em chestundi? It is used to convert python code into SQL.
పైథాన్ కోడ్ దేంట్లో కన్వర్ట్ చేయాలి, ఎస్క్యూఎల్. మన ఎస్క్యూఎల్ కోడ్లో క్రియేట్ అయింది అనుకోండి, కన్వర్ట్ అయింది అనుకో, ఆటోమేటిక్ టేబుల్ క్రియేట్ అయిపోతుంది. ఎక్కడ క్రియేట్ అవుతుంది టేబుల్? ఇప్పుడు ఎస్క్యూఎల్ కాదు, బై డిఫాల్ట్ ఇస్ ఎస్క్యూఎల్ ఐట్ 3 డేటాబేస్. మనం వాడే డేటాబేస్ ఉంది కదా, ఎస్క్యూఎల్ డిఫాల్ట్ డేటాబేస్ అని. ఐ డోంట్ వాంట్ డిఫాల్ట్ డేటాబేస్ అంటే సెట్టింగ్స్ డాట్ పివైలోకి వెళ్ళి డేటాబేస్ ఉంటుంది, బై డిఫాల్ట్ ఇది ఉంది. దీన్ని ఎలా చేంజ్ చేద్దాం చూద్దాం 2 డేస్ తర్వాత. మై ఎస్క్యూఎల్కో ఎస్క్యూఎల్కో కన్వర్ట్ చేసి చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇన్ పైథాన్ మేనేజ్ డాట్ పివై మేక్ మైగ్రేషన్స్, టేబుల్ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు నా దగ్గర నా ఎనీ ఎర్రర్ చెక్ ఎర్రర్ సిస్టమ్ ఐడెంటిఫైడ్ సమ్ మిసెస్ ఏమొచ్చింది చూడండి. ఆపాం కదా మనమే, ఏమొచ్చింది అక్కడ మనమే ఆపాం. ఏమేమి వచ్చింది అక్కడ మనకి? ఎర్రర్ సిస్టమ్ చెక్ ఐడెంటిఫైడ్ సమ్ ఇష్యూస్. వన్ ఇష్యూ ఇస్ కాల్డ్ యాజ్ ఏ క్యార్ ఫీల్డ్ మస్ట్ డిఫైన్ ఏ మ్యాక్సిమం లెంత్, అదర్వైజ్ డిస్ప్లే ద ఎర్రర్. అదర్వైజ్ డిస్ప్లే ద ఎర్రర్ అండి, చూసుకోండి. మ్యాక్సిమం లెంత్ని ఇవ్వలేదు కాబట్టి ఏం చెప్తున్నా ఇక్కడ నీకు ఎర్రర్ అని చెప్తున్నా. నవ్ గో టు ఇయర్ డిసైడ్ ద మ్యాక్సిమం లెంత్. ద మ్యాక్సిమం లెంత్ ఈక్వల్ 20 క్యారెక్టర్స్ 15 క్యారెక్టర్స్ యాజ్ యూ విష్. ఇవ్వకపోతే మాత్రమే డిస్ప్లే ద ఎర్రర్. అర్థమైంది అంతా క్లియర్గా చెప్తుంది. మస్ట్ బి డిఫైన్ క్యార్ ఫీల్డ్స్ మస్ట్ బి డిఫైన్ ఏ మ్యాక్సిమం లెంత్ అట్రిబ్యూట్, అదర్వైజ్ డిస్ప్లే ద ఎర్రర్. నౌ టు అప్లై ద మేక్ మైగ్రేషన్. నౌ ద టేబుల్ ఇస్ క్రియేటెడ్. అవర్ టేబుల్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ పర్సంటేజ్ మోడల్. మోడల్ మీన్స్ మన దగ్గర ఏమన్నా కదా, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ టేబుల్. టేబుల్ ఈస్ క్రియేటెడ్. ఆఫ్టర్ టేబుల్ ఇస్ క్రియేటెడ్ టు పెర్ఫార్మ్ ద ఇన్సర్షన్ ఆపరేషన్, డిలీషన్ ఆపరేషన్, అప్డేట్ ఆపరేషన్ చేయాలి. నౌ పైథాన్ మేనేజ్ డాట్ పివై మైగ్రేట్ మైగ్రేట్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ అథెంటికేషన్స్. అథెంటికేషన్స్ నీకు పర్మిషన్స్ ఇచ్చా అని చెబుతుంది. దేనికి? ఇన్సర్షను, డిలీషను, అప్డేషను, రిట్రీవింగ్. ఆ పర్మిషన్ మొత్తం నువ్వు తీసుకోవచ్చు బాబు, నో ప్రాబ్లం అంటుంది. ఆ తర్వాత క్రియేట్ సూపర్ యూజర్. పైథాన్ మేనేజ్ డాట్ పివై క్రియేట్ సూపర్ యూజర్ దాంట్లోకి వెళ్ళాలి కాబట్టి బై డిఫాల్ట్ ట్రానిక్స్ టెక్నాలజీస్ ఉంటుంది. సో ఇప్పుడు ఏం పెడుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రానిక్స్ అని పెట్టా. ఓకే, ట్రానిక్స్ అని కానీ ఏమొచ్చింది? నేను క్రియేట్ చేసిన, మొన్న నేను క్రియేట్ చేసినప్పుడు చేయలేదు. దట్ యూజర్ ఈజ్ ఆల్రెడీ టేకెన్. ఉండు పేరు మార్చుకుంటే ఏదైనా మార్చుకోండి మీ ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ గుణ ఈజ్ ద యూజర్ నేమ్ ఇస్ గుణ. ఈమెయిల్ అడ్రస్ ఈజ్ అవసరం లేదు, ఆప్షనల్. పాస్వర్డ్ ఈజ్ రైట్. ఏమైంది? యూజర్ నేమ్ ఈజ్ గుణ అండ్ ద పాస్వర్డ్ ఈజ్ సమ్ మనిషి వచ్చింది కదా పెట్టా ట్రానిక్స్ 2 3 4 అని. ఓకే, సూపర్ యూజర్ ఈజ్ ఆల్రెడీ సూపర్ యూజర్ ఈజ్ క్రియేటెడ్. క్లియర్? సో ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుందా లేదా? అది రన్ అవుద్ది. దానిలో అసలు మనం ఏమేమి చేసాం చూడండి. మనం ఏమేమి చేసాం? ఓకే, ఎగ్జాంపుల్ 1 క్రియేట్ ఏ డిజాంగో మోడల్ అండ్ పెర్ఫార్మ్ బేసిక్ ఆపరేషన్స్ అండ్ పెర్ఫార్మ్ ద బేసిక్ ఆపరేషన్ స్టెప్ 1 టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్. ఓకే, స్టెప్ 2 టు క్రియేట్ ఏ యాప్. అంతే కదా మనం చెప్పాలి కదా, టు క్రియేట్ ఏ యాప్. యాప్ ఈజ్ పైథాన్ మేనేజ్ డాట్ పివై స్టార్ట్ యాప్. యాప్ నేమ్ ఈజ్ కాల్డ్ ద పర్సన్ యాప్ అండ్ స్టెప్ త్రీ టు ఇన్స్టాల్ దిస్ యాప్ ఇన్ ఎందులో రాయమని చెప్తున్నా, సెట్టింగ్స్ డాట్ పివై ఫైల్. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్. హౌ టు ఇన్స్టాల్ సార్, సింపుల్గా యాప్ అని పెట్టి కామా పెడతాం అంతే. స్టెప్ 4, వాట్ ఈస్ స్టెప్ 4? టు క్రియేట్ ఎ మోడల్ ఇన్ మోడల్స్ డాట్ పివై ఫైల్. టు క్రియేట్ ఎ మోడల్ ఇన్ మోడల్స్ డాట్ పివై ఫైల్. అర్థమైందా? అందరికి చెప్పన్నా ఏమంటున్నా, ఫస్ట్ స్టెప్ ప్రాజెక్ట్ యాప్ ఇన్స్టాలేషన్ టు క్రియేట్ ఎ మోడల్ ఇన్ మోడల్స్ డాట్ పివై ఫైల్. నెక్స్ట్ స్టెప్ ఫైవ్. ఓకే, ఏం చేయాలి? పైథాన్ మేనేజ్ డాట్ పివై మేక్ మైగ్రేషన్స్. ఓకే, ఏం చేస్తుంది ఈ కమాండ్ అని చెప్తున్నా? టు కన్వర్ట్ యువర్ పైథాన్ కోడ్ ఇన్ టు ఎస్క్యూఎల్. పైథాన్ కోడ్ ఇంటూ ఎస్క్యూఎల్ చూపిస్తాను చూడండి, మీకు చూపించలేదు మిస్ అయింది ఇందాక. చూడండి, కన్వర్షన్ అయిపోయింది కదా. ఇక్కడ నౌ మైగ్రేషన్ ఉంటాయి చూసుకోండి. దీంట్లో మైగ్రేషన్స్ మనం ఏం చేసాము? పైథాన్ మేనేజ్ డాట్ పివై మేక్ మైగ్రేషన్స్. అంటే ఏమైంది ఆ యాప్లో? ఆ యాప్లో ఆ టేబుల్ నువ్వేం చేస్తున్నావు? మైగ్రేట్. అంటే ఇప్పుడు ఆ టేబుల్ క్రియేట్ అయింది పర్సన్.
నేమ్ క్యారెక్టర్ టైపు ఏజ్ ఇస్ ఏ మైగ్రేషన్ కాలండి కింద 0001 ఇనీషియల్ డాట్ పివై అండర్ స్కోర్ ఐఎన్ ఇట్ ఈస్ ఎంటీ ఫైల్ దాంట్లో నీకు ఏముంటుంది దట్ ఈస్ ఎంటీ ఫైల్ ఇనీషియల్ డాట్ పివై ఏం చేసింది నౌ 34 ఓకే ఏదో టైం లేదు సంబంధాలు రైట్ నౌ ద ఇంపార్టెంట్ మేక్ మైగ్రేషన్స్ ఈ కూడా మనం ఎక్కడ మనం రాయాల ఆపరేషన్ చూసుకోండి ఆ కూడా మనం ఎప్పుడైనా రాసా కదమ్మా మనం రాయాల బై డిఫాల్ట్ ఆటో ఇంక్రిమెంట్ ఈజ్ యువర్ ఐడి పర్సన్ నేమ్ ఈజ్ అ క్యారెక్టర్ అండ్ ఆటో ఇంక్రిమెంట్ ఈజ్ యువర్ ఐడి దిస్ ఐడి ఈజ్ ప్రైమరీ కీ దిస్ ఐడి ఈజ్ కాల్డ్ యాజ్ ఎ ప్రైమరీ కీ ప్రైమరీ కీ మీన్స్ యూనిక్ యూ కెనాట్ డూప్లికేట్ యువర్ హాల్ టికెట్ నెంబర్ ఈజ్ ప్రైమరీ కీ హాల్ టికెట్ నెంబర్ ఈజ్ ప్రైమరీ కీ ఆధార్ నెంబర్ ఈజ్ ప్రైమరీ కీ ఫోన్ నెంబర్ ఈజ్ ప్రైమరీ కీ డూప్లికేట్ ఉండదు అకౌంట్ నెంబర్ ఈజ్ ప్రైమరీ కీ అలాంటివన్నీ క్రియేట్ అవ్వడం కోసం అక్కడ రాశాం రైట్ బై డిఫాల్ట్ 0001 ఇనీషియల్ డాట్ పివై ఫైల్ ఇస్ క్రియేటెడ్ సెట్టింగ్స్ ఓకే మోడల్స్ కూడా మనం క్రియేట్ చేసినాం ఇప్పుడు ఏం చేయమంటే ఇక్కడికి వెళ్ళిపోమంటాం వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళాలి మనం నౌ 8000 వెళ్ళాం ఇలా వచ్చేస్తాం 8000 వెళ్ళగా నీకు ఏమవుతుంది కంగ్రాచులేషన్స్ యువర్ ప్రాజెక్ట్ ఇస్ సక్సెస్ బట్ ఐ వాంట్ టు సీ ద మై టేబుల్ మా టేబుల్ క్రియేట్ చేసుకోవాలి మా టేబుల్లో నుంచి డేటా ఇన్సర్ట్ చేయాలి రివ్యూ చేయాలి స్లాష్ అడిగిపోవాలి అడ్మిన్ ఇప్పటిదాకా స్లాష్ డిస్ప్లే స్లాష్ ఇన్పుట్ స్లాష్ ఫైండ్ స్లాష్ స్టోర్ చేసాం నౌ హియర్ వీఆర్ యూజింగ్ ద స్లాష్ అడ్మిన్ ప్రెస్ ఎంటర్ చూడండి ఇప్పుడు ఏమైంది అడ్మిన్ వచ్చింది అడ్మిన్లో నాకు ఎక్కడ కూడా ఇది ప్రీవియస్ చేయలేండి ఏమైపోద్దు ఇది ఇప్పటికి కావు ప్రీవియస్ ఈ ఆబ్జెక్ట్ క్రియేషన్ అయింది ఓకేనా నౌ ఇప్పుడు అడ్మిన్లో నేను ఏం చెప్తున్నానండి నాగరం ఉంది ఎక్కడ కూడా నాకు డిస్ప్లే అవ్వటం లేదు టేబుల్ డిస్ప్లే అవ్వాలి ఇప్పుడు నాకు ఆల్రెడీ పర్సన్ టేబుల్ ఈజ్ క్రియేటెడ్ ఆ టేబుల్ ఇది ఏంటో దిస్ ప్యానల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ అడ్మిన్ ప్యానల్ అడ్మిన్ పేజ్ ఈ ప్యానల్ని ఈ పేజ్ని ఏమంటామంటే అడ్మిన్ పేజ్ డిజాంగో అడ్మినిస్ట్రేషన్ పేజ్ దీంట్లో నీకు ఏదైనా ఒక టేబుల్ కనిపించాలి అంటే ఎక్కడికి వెళ్ళాలంటే అడ్మిన్ డాట్ పివై టేబుల్ లేదు అక్కడ దగ్గర ఇప్పుడు నౌ గో టు ద అడ్మిన్ డాట్ పివై ఫైల్ ఏ టేబుల్ కనిపించాలంటున్నావు టేబుల్ కనిపించాలంటే ఏం కోడ్ రాయాలి ఇప్పుడు నీ అక్కడ దిస్ అడ్మిన్ డాట్ పివై అడ్మిన్ డాట్ అడ్మిన్ సైట్లో రిజిస్టర్ చేయమండి రిజిస్టర్ యువర్ మోడల్స్ ఇయ్యాలని టు రిజిస్టర్ ఆఫ్ ఏ మోడల్ పర్సన్ ఏమిచ్చా మోడల్ పేరు ఏమిచ్చా చూసుకోండి పర్సన్ మోడల్ నేమ్ ఇస్ అ పర్సన్ సో రిజిస్టర్ ఆఫ్ పర్సన్ అంతే అయిపోయింది అడ్మిన్ డాట్ సైట్ డాట్ పర్సన్ మరి ఎందుకు ఎలా వచ్చింది ఈ ఫైల్లో హూ ఇస్ పర్సన్ ఇంపోర్ట్ ఫ్రమ్ పర్సన్ యాప్ ఓకే పర్సన్ యాప్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ పర్సన్ దీని మీనింగ్ అర్థమైందా దీని మీనింగ్ ఏంది ఒక మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయటం ఒక మాడ్యూల్ ఏం చేస్తున్నా కను ఇంపోర్ట్ ఒక క్లాస్ ఏ క్లాస్ పేరు ఏంది పర్సన్ ఫ్రమ్ పర్సన్ యాప్లో అంటే ఈ ఫోల్డర్లో దిస్ ఈజ్ ఫోల్డర్ ఇన్ దిస్ ఫోల్డర్ వాట్ ఈజ్ యువర్ ఫైల్ ఈజ్ మోడల్ ఇందులో చాలా మోడల్స్ ఉండొచ్చు కూడా బట్ ఐ వాంట్ టు ఇంపోర్ట్ ఓన్లీ వన్ మోడల్ ద మోడల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ పర్సన్ అప్పుడు మాత్రమే ఎర్రర్ రాదు రైట్ ద కోడ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ గో టు అవర్ వెబ్ బ్రౌజర్ రిఫ్రెష్ ఇట్ దిస్ ఈజ్ ద రిఫ్రెష్ పర్సన్స్ ఎస్ ఆడే నీకు ఈ టేబుల్ వచ్చింది ద టేబుల్ ఈజ్ ఆటోమేటిక్గా వచ్చేసింది మన దగ్గరికి ఇప్పుడు నౌ ద యాడ్ నౌ ఇప్పుడు ఏమి యాడ్ చేయాలి చూడండి అందరూ పర్సన్స్ దాని మీద క్లిక్ చేస్తాం చూడండి పర్సన్ యాప్ అండ్ ద పర్సన్స్ యాడ్ యాడ్ అని క్లిక్ చేయగానే ఇక్కడికి వచ్చేస్తుంది పర్సన్ నేమ్ చూడండి ఓకే పర్సన్ నేమ్ ఇస్ రామ్ ఏజ్ ఇస్ 45 సేవ్ వచ్చి వదిలేస్తామా సేవ్ అండ్ యాడ్ అనేది రా సేవ్ అండ్ యాడ్ అనేది శివ 23 సేవ్ అండ్ యాడ్ బాలు ఓకే 44 వెంకట్ అనిష్టం ఓన్లీ సేవ్ టు స్టాప్ ద వాల్యూ రామ్ శివ బాలు అండ్ వెంకట్ హౌ మెనీ ఆబ్జెక్ట్స్ ఐఎమ్ క్రియేటింగ్ ఓన్లీ ఫర్ ఫోర్ ఆబ్జెక్ట్స్ దీస్ ఆర్ కాల్డ్ ఆబ్జెక్ట్స్ ఆబ్జెక్ట్ 1 ఆబ్జెక్ట్ 2 ఆబ్జెక్ట్ 3 మళ్ళీ యాడ్ చేయాలి సార్ ఇక్కడ ప్రెస్ చేసుకోండి ఇష్టం యాడ్ ఇక్కడ కూడా ప్రెస్ చేసుకోండి టూ ప్లేసెస్లో ఉంది యాడింగ్ యాడ్ పర్సన్ పర్సన్ నేమ్ ఇది ఏబీసీ
we want to delete it, just double click. కనబడుతుంది నా డిలీట్ మనకి కదా, డిలీట్ డిలీట్ అప్పుడు మాత్రం అడుగుద్ది ఆర్ ఇష్యూ యూ వాంట్ టు డిలీట్ ఆర్ నాట్ అడిగింది. ఆర్ ఇష్యూ యూ వాంట్ టు డిలీట్ ద పర్సన్ పర్సన్ ఆబ్జెక్ట్ త్రీ ఆల్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ ఐటమ్స్ ఆల్సో విల్ బి డిలీటెడ్. సో నవ్ పర్సన్ వన్ సమ్మరీ పర్సన్ వన్ పర్సన్ ఆబ్జెక్ట్ త్రీ ఎస్ ఐఎమ్ షూర్ డిలీట్ దగ్గర ఇది పోయింది. ఒకవేళ అప్డేట్ చేయాలి పర్సన్ టు అప్డేట్ చేయాలి 78 సేవ్ జస్ట్ అప్డేట్ దాంట్లోకి వెళ్ళాం క్లిక్ చేసుకున్నాం అప్డేట్ చేసినాం. దిస్ ఈజ్ ద ప్రాసెస్. క్లియర్ నాట్? అర్థమైంది? కొంచెమైనా అర్థం కాదండి ఎవరికి? ఓకే, ఏం చేశాను ఇప్పుడు నేను ఇది రైట్. ఓకే, ఆఫ్టర్ క్రియేటింగ్ ఏ క్లాస్ నవ్ ఎవరి పోమండి. ఇప్పుడు స్టెప్ 3 స్టెప్ 6 ఏందండి? స్టెప్ 6 migrate. Step 7, super user create item, it is called the step 7. Python manage.py create super user. Okay, and step 9, step 8 to register all models ఎన్ని ఉంటాయని to register models in admin.a file లో ఉండాలి. admin.a ఆల్ మోడల్స్ వద్దు రిజిస్టర్ ఏమైతే ఉంటాయో నీకు ఏం కావాలి అవన్నీ టు రిజిస్టర్ మోడల్స్ ఇన్ admin.py ఫైల్. నౌ వాట్ ఈజ్ యువర్ admin.py ఫైల్ కోడ్? దిస్ admin.py ఫైల్. ఓకేనా? ఓకే, నౌ స్టెప్ నైన్ ఏం చేయాలి? స్టెప్ నైన్ టు రన్ ద ప్రాజెక్ట్. ఓకే, రన్ ద ప్రాజెక్ట్ అన్నప్పుడు ఏం చేస్తాం? టేస్ట్ ఎవరికైనా డౌట్ ఉందా? నైన్ స్టెప్స్. ఓకేనమ్మా, ఇవి ఎవరికైనా డౌట్ ఉందా? రైట్. ఇప్పుడు ఓఆర్ఎం, నౌ యువర్ కమాండ్స్ గో టు ద ఓఆర్ఎం. ఓకే, వాట్ ఈజ్ ఓఆర్ఎం? వన్ బై వన్ కమాండ్స్ మాట్లాడదాం. దిస్ ఓఆర్ఎం స్టాండ్స్ ఫర్ ద ఓఆర్ఎం అంటే ఏమంటున్నా? ద ఓఆర్ఎం స్టాండ్స్ ఫర్ ఆబ్జెక్ట్. ఏమైతే మనకి ఓ ఫర్ ఆబ్జెక్ట్, ఆర్ ఫర్ రిలేషనల్, ఎం ఫర్ మ్యాపింగ్. ఎందుకు అవసరం సార్? ఆబ్జెక్ట్ రిలేషనల్ మ్యాపింగ్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం రాసే కోడ్ అంతా దిస్ కోడ్ ఈజ్ కంప్లీట్లీ ఫర్ పైథాన్ కోడ్. నౌ ఈ కోడ్తో ఎగ్జిక్యూట్ చేయ ప్రోగ్రామ్ని ఏం కావాలి? డేటాబేస్. డేటాబేస్లో టేబుల్స్ కావాలి. ఏం కావాలి ఇక్కడ నీకు? డేటాబేస్ టేబుల్. సో దిస్ ఈజ్ యువర్ పైథాన్ కోడ్. డేటా దీంట్లో ఉంటుంది, ఇక్కడ దీంట్లో ఉంటుంది. త్రూ దీని ద్వారా వెళ్ళాలి. ఏమి వెళ్ళిన డేటాబేస్లో అంటే దీని ద్వారా వెళ్ళాలి మనం ఇప్పుడు? ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఈ ఆబ్జెక్ట్ ద్వారానే ఇన్సర్ట్ చేయాలి. ఈ ఆబ్జెక్ట్ ద్వారా రిట్రీవ్ జరగాలి. ఈ ఆబ్జెక్ట్ ద్వారా అప్డేట్ జరగాలి. ఈ ఆబ్జెక్ట్ ద్వారానే ఆల్ మ్యానిపులేషన్ జరగాలి. దాంట్లో కడ ఆపరేషన్స్ అన్ని. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్సర్షన్. ఇన్సర్షన్ దట్ ఈస్ ద నెంబర్ వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఇన్సర్ట్ ఆర్ డిలీట్ అనుకున్నాం. రిట్రీవింగ్ సారీ ఆల్ 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 ఏం చేస్తుంది? ఆల్ ఫంక్షన్, దిస్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు రిట్రీవ్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ఏ టేబుల్. రైట్. ఏం చేయాలి? ఎలా వస్తాయి మనకి ఇక్కడ? నౌ ద ఆబ్జెక్ట్స్ డాట్ ఏమైతే ఉంటుంది కదా, మోడల్ నేమ్ ఉంటుంది కదా, అంటే క్లాస్ నేమ్ దట్ ఈస్ అ మోడల్ నేమ్. ఓకే, ఏం చేయాలి మన ఇక్కడ? మోడల్ నేమ్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. ఆ మోడల్లో ఉన్న ఆల్ ఆబ్జెక్ట్స్ రావాలి. దిస్ ఈస్ ద సింటాక్స్. ఓకే, వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ దిస్ ఫంక్షన్? ద సింటాక్స్ ఆఫ్ దిస్ ఫంక్షన్ రిజల్ట్ ఈక్వల్ టు మోడల్ డాట్ ఓకే ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. ఏ కమాండ్? ఓఆర్ఎం కమాండ్లో ఫస్ట్ కమాండ్ ఏంది? రిజల్ట్ ఈక్వల్ టు మోడల్ నేమ్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. అంటే ఈ మోడల్ మీన్స్ అంటే ఈ టేబుల్లో ఉన్న ఆల్ రికార్డ్స్ దేంట్లోకి వచ్చేస్తుంటాయి. రిజల్ట్ అది మేబీ ఎక్స్ఆర్ వైఆర్ జెడ్ ఏదైనా కావచ్చు, ఎనీ రిజల్ట్. నౌ షో ద ఎగ్జాంపుల్ వన్ అండి. ఏం చేయాలి ఇప్పుడు? రిజల్ట్ ఏం చేయాలి మన ఇక్కడ? రైట్, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఎగ్జాంపుల్ ఉంది అనుకుందాం. ఓకే, రిజల్ట్ వేరియబుల్ ఎక్స్ ఈక్వల్ టు స్టూడెంట్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్
అంటే అందులో ఉన్నాయని దేంట్లోకి వస్తున్నాయి మనకి ఎక్స్లోకి వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ వై ఈక్వల్ టు ఎంప్లాయీ టేబుల్ నా దగ్గర ఉంది అనుకోండి, ఎంప్లాయీ టేబుల్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ ఆల్. జెడ్ ఈక్వల్ టు ఫర్ ఎగ్జాంపుల్ 3, జెడ్ ఈక్వల్ టు ఓకే పర్సన్ టేబుల్ అనుకో ఇప్పుడు మనం, పర్సన్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ ఆల్. అర్థమైనా క్లియర్గా ఇలా రాయాలి, జెడ్ ఈక్వల్ టు పర్సన్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ ఆల్, అన్నీ వచ్చి దేంట్లో ఉంటాయి మన దగ్గర. అలా రాస్తే బాగోదు కొంచెం, దాన్ని ఏం చేద్దాం అంటే అందుకే ఏం చేస్తానంటే పర్సన్స్ లిస్ట్ ఈక్వల్ టు పర్సన్స్ డాట్ పర్సన్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ ఆల్ అని, ఆబ్జెక్ట్ డాట్ ఆల్. అర్థమైంది క్లియర్గా, పర్సన్స్ లిస్ట్ అని ఇచ్చాను, బట్టి పట్టం కాదు మన ఇష్టం. యూ కెన్ యూజ్ ఐదర్ ఎక్స్ ఆర్ వై ఆర్ జెడ్. నా ఈ ఆపరేషన్ ఇప్పుడు నాకు పెర్ఫామ్ చేయాలి, ఆల్ ఆల్ టు రిట్రీవ్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ఏ డేటాబేస్, టు రిట్రీవ్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ పర్సన్ మోడల్. ఏమంటానే కానీ ఇక్కడ మోడల్, మోడల్ మీన్స్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ టేబుల్. ఏం చేయాలి, పర్సన్స్ లిస్ట్ ఈజ్ వేరియబుల్ నేమ్ పర్సన్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ ఆల్. ఇది వెళ్దాం పట్టండి, వినండి అందరూ మంచిగా, ఇంపార్టెంట్. పైథాన్ గో టు ద కన్సోల్, ఏ కమాండ్ ఇవ్వని చెప్పాను చెప్పి కన్సోల్లో, కన్సోల్లో ఏ కమాండ్ ఇవ్వని చెప్పా చూసుకోండి, కన్సోల్లో ఏ కమాండ్ ఇవ్వని చెప్పా, ఎక్స్ ఈక్వల్ టు పర్సన్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. నౌ ప్రెస్, ఏమంటుందో చూడండి ఇక్కడ, ఎందుకు తర్వాత ఆ కమాండ్ ఎందుకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఎంత ప్రెస్ రవి జేఈ సిటిఎస్ అది ఏరియాలో ఆ ఏరియా చూద్దాం. చూడండి ఏమొచ్చింది చూడండి, ఎర్రర్ ఎందుకు వచ్చింది ఎర్రర్ చెప్పాలి నాకు, ఈ ఎర్రర్ ఇంపార్టెంట్ నాకు. డైరెక్ట్ ఇచ్చిన కమాండ్ ఏంది, పర్సన్ డాట్ ఆబ్జెక్ట్స్ డాట్ ఆల్. ఈ కమాండ్ ఇచ్చినప్పుడు కింద ఏమంటుంది, అది ఆబ్జెక్ట్స్ అనేది ఓకే, ఆల్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్, బట్ అందులో ఏమంటుంది అది పర్సన్, ఐ డోంట్ దిస్ పర్సన్ కంపల్సరీ ఏం చేయాలి. అందుకని అప్పుడు మనం టు ఇంపోర్ట్ దిస్ పర్సన్ ఏం చేయాలి, డైరెక్ట్ కమాండ్ ఇస్తే రాదండి. ఓకే ఏ కమాండ్ అప్లై చేయాలి చూడండి, టు రిట్రీవ్ ఆల్ రికార్డ్స్ ఫ్రమ్ ఏ టేబుల్, ఇలా రాస్తే ఏమైంది, ఐ డోంట్ నో పర్సన్, పర్సన్ ఎక్కడుంది, పర్సన్ ఫ్రమ్ పర్సన్ యాప్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ పర్సన్. ఆ కమాండ్ రాయాలి, ఈ కమాండ్ రాయకుండా ఎన్నిసార్లు మీరు ఈ కమాండ్ ఇచ్చినా ఐ డోంట్ నో పర్సన్. ఇప్పుడు వన్ బై వన్ రిట్రీవింగ్ కమాండ్ ఇద్దాం. సో ఏ ఇస్తున్నా, కన్సోల్లోకి వెళ్ళి ఫస్ట్ ఏ కమాండ్ అప్లై చేయాలి, నోట్ తెరవండి బైనరీ రాయండి, నోట్ అని తెరవాలి, ఫ్రమ్ పర్సన్ యాప్ ఓకే డాట్ మోడల్స్ ఇంపోర్ట్ ఏంది అక్కడ పర్సన్, ఏం చేయ కమాండ్ ఏమి ఇచ్చా, ఫ్రమ్ పర్సన్ యాప్ ఇంపోర్ట్ పర్సన్ యాప్లో డాట్ మోడల్స్ ఇంపోర్ట్ పర్సన్. ఈ కమాండ్ ఇలాగా ఇంకొక రకం కూడా రాయచ్చు, ఈ కమాండ్ ఉంది ఈ కమాండ్ ఫ్రమ్ పర్సన్ డాట్ యాప్ మోడల్ ఇలా కూడా రాయచ్చు, ఫ్రమ్ పర్సన్ యాప్ ఇంపోర్ట్ మోడల్స్. ఇప్పుడు ఈ కమాండ్ ఏ రాయాల్సి వస్తుంది, అలా రాయకుండా ఇలా రాస్తే ఒకవేళ రాయాలి గుర్తుపెట్టుకున్నా, పర్సన్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ ఆల్ ఇలా రాసావనుకోండి, ఇలా పెడితే ఏం పెట్టుకోవచ్చు, పర్సన్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ ఆల్. ఒకవేళ నువ్వు ఫ్రమ్ పర్సన్ యాప్ ఇంపోర్ట్ మోడల్ అన్నావు, ఆ మోడల్లో మళ్ళీ ఏ మోడల్ వాడుకుంటున్నాం అని ఇక్కడ మోడల్స్ డాట్ పర్సన్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ ఆల్ మీ చెక్కుద్ది, అది అలా వద్దు ఇలానే రాద్దాం. ఓకేనా, అన్ని డాట్లు పెడితే ఏం సార్ ఏం జరుగుతుందో కన్ఫ్యూ అవుతూ ఉంటాం, అలా వద్దు అండి మనం ఇలానే పెట్టాం. చూడండి ఒకసారి రెండు కమాండ్స్ అక్కడ అప్లై చేస్తాం, ఫ్రమ్ పర్సన్ యాప్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ పర్సన్ ఓకే. ఆ తర్వాత ఏ కమాండ్ ఇవ్వాలి, ఇప్పుడు పర్సన్ లిస్ట్ ఈక్వల్ టు పర్సన్ డాట్ ఆబ్జెక్ట్ డాట్ ఆల్. ఎవరైనా పర్సన్ లిస్ట్ అంటే బిల్డింగ్ అనుకునేది, అది అది ఎక్స్ అని పెట్టుకొని వై అని పెట్టుకొని జెడ్ అని పెట్టుకోండి అంటారు. డేటా అంతా దేంట్లోకి పోయింది, ఇప్పుడు డేటా అంతా దేంట్లో పోయింది, టు రిట్రీవ్ ఆల్ రికార్డ్స్ ఆల్ దీస్ రికార్డ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ టు పర్సన్ టేబుల్ పర్సన్స్ వేరియబుల్. ఇప్పుడు నౌ ద ప్రింట్ ఆఫ్ ఓకే పర్సన్ లిస్ట్, వాట్ ఈస్ ద ప్రింట్ ఆన్సర్ ఏమవుతుందో చూడండి, ఒక చెక్
ఏముంది దీంట్లో? ఆబ్జెక్ట్ వన్, ఆబ్జెక్ట్ టూ, ఆబ్జెక్ట్ త్రీ, ఆబ్జెక్ట్ ఫోర్ ఉంది. ఓకేనా? ఇట్ ఈస్ ఎ కమాండ్, జాగ్రత్త అర్థం చేసుకోండి. ఏమొచ్చింది ఇక్కడ మీకు? ఆబ్జెక్ట్స్ వచ్చాయి, వచ్చామని. ఆబ్జెక్ట్ వన్, ఆబ్జెక్ట్ టూ, ఆబ్జెక్ట్ ఫోర్ అండ్ ఫైవ్ అన్ని ఆబ్జెక్ట్ డిస్ప్లే అయింది. ఓకే, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ పర్సన్ లిస్ట్ ఏ టైప్ చెప్పచ్చు కదా? ఏ టైప్ పర్సన్ లిస్ట్ ఏ టైప్? డిజాంగో డాట్ డీబీ డాట్ మోడల్స్లో క్వరీ డాట్ క్వరీ సెట్ రిజల్ట్ సెట్, రిజల్ట్ సెట్ మొత్తం కూడా దాంట్లో ఉంది. ఇప్పుడు ఇది రావాలంటే ప్రింట్ చేస్తే రాలేదు, పర్సన్ లిస్ట్ అంటే రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ ఐ ఇన్ పర్సన్ లిస్ట్ బికాస్ ఇట్ ఈస్ ఎ లిస్ట్. ఓకే, ప్రింట్ ఆఫ్ ఐ ఈ కమాండ్ ఇస్తే రిజల్ట్ ఏంటి? ఐ ఇన్ పర్సన్ లిస్ట్, పర్సన్ లిస్ట్లో ఫస్ట్ వాల్యూ దేంట్లో పోద్ది? ఐలోకి, తర్వాత సెకండ్ రికార్డ్, తర్వాత థర్డ్ రికార్డ్, తర్వాత ఫోర్త్ రికార్డ్ అండ్ సో ఆన్ ద రికార్డ్. బట్ నౌ దీస్ ఆర్ ద కంప్లీట్లీ ఫర్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఏం చేయాలి? ఫర్ ఐ ఇన్, ఇదే కమాండ్, ఫర్ ఐ ఇన్ పర్సన్ లిస్ట్ కోలన్ ప్రింట్ ఆఫ్ ఐ అనొద్దు, ప్రింట్ ఆఫ్ ఐ డాట్ పర్సన్ అండర్ స్కోర్ నేమ్ కామా ఐ డాట్ పర్సన్ అండర్ స్కోర్ ఏజ్. మా ఫీల్డ్ నేమ్ ఏది ఇస్తే అది ఇవ్వాలి అక్కడ ఫీల్డ్ నేమ్. ఎంత ప్రశమా? ఓకేనా? పర్సన్ అండర్ స్కోర్ నేమ్, పర్సన్ అండర్ స్కోర్ ఏజ్. వచ్చిందా లేదా? ఈ కమాండ్ దేంతో కమాండ్ ఈక్వల్ అంటే అంతే గుర్తుపెట్టుకోండి. దిస్ కమాండ్ ఈజ్ ఈక్వల్ టు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పర్సన్. అందుకే డేటాబేస్ రావాలన్నది అక్కడ, అందుకే మనకి కంప్లీట్ కొంచెం చేస్తే అది తెలుస్తున్నారు అక్కడ ఈ కమాండ్ ఈ కమాండ్ సంబంధం. కానీ ఇక్కడ ఏందండి మరి? ఇది ఆబ్జెక్ట్, పర్సన్ లిస్ట్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ ది పర్సన్ టేబుల్. పర్సన్ లిస్ట్ ఈజ్ ఆబ్జెక్ట్ ఆఫ్ ది పర్సన్ టేబుల్. వన్ బై వన్ రిట్రీవింగ్ ఫస్ట్ రికార్డ్, రిట్రీవింగ్ సెకండ్ రికార్డ్, రిట్రీవింగ్ థర్డ్ రికార్డ్, రిట్రీవింగ్ ఫోర్త్ రికార్డ్, అగైన్ బ్యాక్ వెళ్ళగానే నో రికార్డ్స్, ప్రింట్ ద పర్సన్ నేము ఐడి, నేము ఏజ్, నేము ఏజ్. ఎవరికైనా డౌట్ ఉంది ఇంకా? ఓకే సార్, ఓన్లీ ఒకటే కావాలి సార్. ఫర్ ఐ ఇన్ పర్సన్ లిస్ట్ కోలన్ ప్రింట్ ఆఫ్ ఐ డాట్ పర్సన్ కమాండ్. వేర్ కమాండ్ కూడా ఇవ్వచ్చు అందులో. ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 50, ఏజ్ ఈజ్ గ్రేటర్ దెన్ 72 వాళ్ళే డిస్ప్లే కావాలి. ఏజ్ ఈజ్ అబోవ్ ఏజ్ వాళ్ళు డిస్ప్లే కావాలంటే కూడా ఇచ్చుకోవచ్చు అని. ఫర్ ఐ ఇన్ పర్సన్ ఓకే లిస్ట్ కోలన్ ప్రింట్ ఆఫ్ ఐ డాట్ పర్సన్ అండర్ స్కోర్ నేమ్ ఆల్ నేమ్స్ డిస్ప్లే. ఎస్, నేమ్లో ఫస్ట్ లెటర్ ఉండి, సెకండ్ లెటర్ ఉండి, ఇలా ఉండే సార్ రకరకాలుగా ఇలా కూడా డిస్ప్లే చేస్తారు. ఇవి ఓఆర్ఎం కమాండ్స్లో ఇది ఇంపార్టెంట్, ఇవి కంపల్సరిగా మీరు ప్రాక్టీస్ చేయటమే. ఏ కమాండ్ ఇవ్వాలని ఇప్పుడు ఈ కమాండ్స్ అని చూసుకొని అంతా పంపిస్తాను. క్వశ్చన్ ఆన్సర్ మొత్తం వస్తే అన్ని కమాండ్స్ వన్ బై వన్ ఎగ్జిక్యూట్ చేసి చూసుకోండి. ఇక అది కూడా చేయరాత మనం ఏం చేయలేము అనుకో, అది వేరే విషయం. ఏ కమాండ్ ఇచ్చాను ఫస్ట్? ఇప్పుడు ఏమేమి కమాండ్స్ ఇచ్చామని ఫస్ట్ ఏ కమాండ్ అప్లై చేయాలి అక్కడ? ఎక్కడ అప్లై చేయాలి ఇవన్నీ? ఏ సింబల్ దగ్గర? త్రీ గ్రేటర్ దెన్ సింబల్, త్రీ గ్రేటర్ దెన్ సింబల్, త్రీ గ్రేటర్ దెన్ సింబల్ ప్రింట్ ఆఫ్ పర్సన్ లిస్ట్, త్రీ గ్రేటర్ దెన్ సింబల్ టైప్ ఆఫ్ పర్సన్ లిస్ట్, త్రీ గ్రేటర్ దెన్ సింబల్ ఫర్లు. అలా కాదు శాస్త్రాది అంతా రిజల్ట్ మళ్ళీ. ఇప్పుడు త్రీ గ్రేటర్ దెన్ సింబల్ దగ్గర అగైన్ ఫర్లు. ఓకే, త్రీ గ్రేటర్ దెన్ సింబల్ దగ్గర టు డిస్ప్లే ఓన్లీ పర్సన్ ఏజ్, టు డిస్ప్లే ఓన్లీ పర్సన్ నేమ్. ఓకే, టు డిస్ప్లే ఓన్లీ పర్సన్ నేమ్, టు డిస్ప్లే ఓన్లీ పర్సన్ నేమ్, టు డిస్ప్లే ఆల్ ఇన్ఫర్మేషన్ ఫర్లు. ఇంతవరకు అర్థమైందా? డౌట్ ఉంది చెప్పండి. ఒక టేబుల్ క్రియేట్ చేసుకొని ఆ టేబుల్లోకి ఇలా పంపించుకొని ఇవన్నీ అప్లై చేసిన తర్వాత గో టు షెల్ ప్రాంప్ట్ అండ్ అప్లై ద ఫాలోయింగ్ కమాండ్స్. ఎవరికి వెళ్ళాలనుకున్నాం మనం ఈ కమాండ్స్ అప్లై చేయాలంటే? మనం ఉత్త కూర్చొని అప్లై చేస్తే రావండి. అర్థమైందే? ఉత్త కూర్చొని రావు. సరే, ఇప్పుడు దీన్ని మనం ప్రోగ్రామ్లో డిస్ప్లే చేయాలి. దీని ప్రోగ్రామ్లో పైథాన్ ప్రోగ్రామ్, సేమ్ ప్రోగ్రామ్ పైథాన్లో రాయాలి. ఎక్కడ రాసినాక నేను కోడింగ్లో పెట్టావు కదా, దీన్ని ఇప్పుడు వ్యూస్లో లాజిక్ రాయాలి. వ్యూస్లో లాజిక్ ఇక్కడ రాయాలి. అర్థమైందా? ఏ కమాండ్ అయితే ఆల్ ఉందో ఆల్ కమాండ్ని నేను ఇప్పుడు చూపించాను మీకు, అంతే. కన్సోల్ ఎలా అప్లై అవుతుందో చూసామని ఇప్పుడు. బట్ నాట్ ఇన్ కన్సోల్, బట్ నాట్ ఇన్ కన్సోల్ వీ అండర్ ఇన్ ద పైథాన్. క్లియర్? ఇందులోకి వచ్చి ఇక్కడ ఇవ్వాలి డిఎఫ్
display of request, right? P1 equal to person dot objects dot all, print of P1, print of for loop, print of so and so. We apply for command, not to it. అర్థం అయ్యా కొంచెం? ఈ కోడ్ రాయడం రేపు రాద్దాము. ముందు ఈ కోడ్ మీరు కన్సోల్లో కంపల్సరిగా ప్రాక్టీస్ చేసి చూసుకోవాలి. టేబుల్ క్రియేషన్, కన్వర్షన్స్, మైగ్రేషన్స్, మేక్ మైగ్రేషన్స్, క్రియేటింగ్ సూపర్వైజర్స్ అండ్ సాన్ చేసుకున్న తర్వాత డిస్ప్లే ద వాల్యూస్. ఎస్ ఆర్ నో ఆల్ ఆఫ్ యూ? ఓకేనా? చేయొచ్చా చేయలేస్తున్నా? చేయలేస్తున్నా లేదా అందరిది? బై, థ్యాంక్ యూ అండి. సీ టుమారో. టుమారో రిట్రీవింగ్ అయిపోయింది కదా ఇప్పుడు. టుమారో అప్డేషను, డిలీషను, రికార్డ్స్ ఇన్సర్షను. ఈరోజు ఏం చెప్పాం? ఇన్సర్షన్ చెప్పినాం, రిట్రీవింగ్ చెప్పినాం. ఇప్పుడు క్లాస్లో అప్డేట్, డిలీట్ అండ్ ఆ కోడ్ అక్కడ రాయటం కాదు, ఆ కోడ్ వ్యూస్ డాట్ పీవర్ రాద్దాం. వ్యూస్ డాట్ పీవర్ రాసి మేమేం చేద్దాం. బై, థ్యాంక్ యూ. సీ టుమారో.